రోజుల వ్యవధి కాస్త ఇప్పుడు గంటలుగా మారిపోయింది. అయితే ఫిబ్రవరి 5వ తారీఖున రేపు శుక్రవారం ఉదయం 9:30 భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రాక్టీస్ సెషన్స్ అయితే చాలా మటుకు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు మాత్రం బేసిక్ గా ఎక్కువగా ఓపెనర్స్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ రోజు ప్రాక్టీస్ సెషన్లు అంటే గురువారం ప్రాక్టీస్ సెషన్లో ఉదయం తర్వాత మధ్యాహ్నం నుంచి మొత్తం క్రికెటర్లందరికీ కూడా ఆఫీషియల్ ఫోటోషూట్ కూడా జరిగిందండి. అయితే ఈ రోజు అంటే గురువారం నాడు ప్రాక్టీస్ సెషన్స్ లో యథావిధిగా వార్మప్ తో పాటుగా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలు ఇద్దరు కూడా మొత్తం మైదానాన్ని దద్దరిల్లేలాగా చేశారు. అయితే ముఖ్యంగా రోహిత్ శర్మ ఒకానొక దశలో బౌలింగ్ వేయటం జరిగింది. అయితే దానికి కోహ్లీ విపరీతంగా షార్ట్స్ ఆడుతూ వెళ్ళాడు. అయితే దాదాపుగా 20 ఓవర్లు విరాట్, 20 ఓవర్లు రోహిత్ అనుకుని బరిలోకి దిగారు. అయితే 10 ఓవర్ల తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ రోహిత్ శర్మకు బ్యాట్ ఇవ్వటం అంటే తను మళ్ళీ బ్యాటింగ్ స్ట్రైకింగ్ ఎండ్ లోకి రావటం, ఇద్దరు కలిసి ఆడటం నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇక ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత మొత్తం అంతా కూడా ఫోటో సెషన్స్ మొదలయ్యాయి. వివిధ రకాల ఫోజులతో అక్కడంతా కూడా ఫోటో సెషన్స్ జరిగాయన్నమాట. పూర్తి కరోనా నిబంధనలను పాటిస్తూనే ఈ సెషన్స్ అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ రోజుకి ప్రాక్టీస్ సెషన్స్ ముగిసినట్టే. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలు మాత్రమే జరుగుతాయి. ఇక మళ్ళీ రేపు ఉదయం కొద్దిగా నెట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాచ్ మొదలవబోతుంది. ఎప్పుడెప్పుడని ఎదురు చూడబోయే చూసే మ్యాచ్ తొందరలోనే రాబోతుండడం నిజంగా అదృష్టంగానే భావించాలి.